नागर कर्नूल असेंबली इंचार्ज दिलीप आचारी रोजु तेलकपल्ली मंडल में पल्लेपल्लकु बीजेपी इंटिकी दिलीप अन्न कार्यक्रम प्रारंभिंचडं जरिगिंदि राकुंडा पर्वतापूर् ग्रामालनु संदर्शिंचडं जरिगिंदि अदे विधंगा कूडा तेलकपल्ली मंडलं केंद्रंलोनि एमआरओ आफीस कुनु कूडा संदर्शिंचडं जरिगिंदि सामान्य प्रजलकु एमआरओ आफीस सेवलनु अंदिंचडं कोसं एर्पाटु चेसिन बृहत्तरमैन व्यवस्थ एमआरओ आफीस लो ई रोजु ఎంత దారుణమైన సమస్యలు నెలకొని ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ కూలడానికి సిద్ధంగా ఉందని నీళ్లు కారుతున్నాయని గోడలు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని కానీ అక్కడ ఉండే ఉద్యోగస్తులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు తమ ప్రాణాలకు భద్రత లేని పరిస్థితి అక్కడ పరిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఏర్పాటైందని కాబట్టి ఆ పరిస్థితి మార్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఉన్నత అధికారులు ఏం చేస్తున్నారని మేము కలెక్టర్ ఆఫీసులో కట్టామని ఎస్పీ ఆఫీసులు కట్టామని టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టమని చెప్తున్నారు కానీ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందించే ఒక ముఖ్యమైన కోడలి సేవలు అందించే ఒక ముఖ్యమైన కోడలి ఎంఆర్ఓ ఆఫీస్ కాబట్టి ఆ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే దుర్భరమైన పరిస్థితులను మార్చవలసిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ఉన్నత అధికారులు స్పందించి ఆ పరిస్థితులను మార్చాలని అవసరం ఉందని కూడా అన్నారు మరియు ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కేసీఆర్ యొక్క అక్రమ పాలన అవినీతి పాలన అంతమొందించాలని ప్రజలకు కోరుకుంటున్నా అన్నారు భారతీయ జనతా పార్టీ నాగర్కర్నూలు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమం పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి దిలీప్ అన్న కార్యక్రమం ఈ రోజు తెలకపల్లి మండలం రాకొండ గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క స్వరూపం ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అండగా ఉంటుంది దీని ద్వారా రాబోయే రోజుల్లో ప్రజలకి చేరువై ప్రజల్ని చైతన్యవంతం చేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి దాదాపు 9.5 సంవత్సరాల నుంచి ఈ కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన గురించి కేసీఆర్ గారి కుటుంబ పాలన గురించి కేసీఆర్ యొక్క అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించడం కోసం వారు చెప్పిన చేసిన అబద్ధపు మాటలు బూటకపు వాగ్దానాలు ప్రజల లోపలనే గ్రామాల లోపలనే ప్రజల మధ్యలనే వివరిస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజెప్పడం भारतीय जनता पार्टी अधिकारंलोकि वस्ते अभिवृद्धि अंटे ई विधंगा उंडालनि चेप्पि ओक नमूना राष्ट्रंगा तीर्चिदिद्दडं भारतीय जनता पार्टी मुख्य उद्देश्यं डबल इंजन सरकार केंद्रंलो भारतीय जनता पार्टी राष्ट्रंलो भारतीय जनता पार्टी सरकार ईसारी रावाल्सिन अवसरं उंदि प्रजलु तेलंगाण प्रजलु ఏదైతే కాంక్షించిరో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క సంస్థ భాగస్వాములైతారని భావించిరో అది నెరవేరలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రజలు చైతన్యవంతం చేయడం కోసం ఈ పల్లె పల్లెకి బీజేపీ ఇంటింటికి దిలీప్ అన్న అనే కార్యక్రమాన్ని మేము ఈ రోజు ప్రారంభించడం జరిగింది మేము ఈ రోజు రాకొండ పర్వతాపూర్ గ్రామాలని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆ ప్రజల మధ్యలోకి ప్రజల లోపల ఏ విధమైన స్పందన ఉంది అని అంటే ఒక గ్రామాల లోపల ఈ రోజు నైరాశ్యం నెలకొని ఉన్నది ఒక భయానక వాతావరణం ఉన్నది వారు చెప్పిన
వాగ్దానాలను గాని వారు ఇచ్చిన మాటల్ని గాని అడగడానికి కూడా భయపడే పరిస్థితిని ఈ రోజు గ్రామాల్లో కల్పించారు ఈ తెలంగాణ నాయకులు టిఆర్ఎస్ నాయకులు మేము చాలా స్పష్టంగా చూసినాం ప్రజల మధ్యలో ప్రజల కళ్ళల్లో బాధ కనిపిస్తుంది భయం కనిపిస్తా ఉంది టిఆర్ఎస్ పార్టీ అంటే బాధ ఎందుకంటే నిస్సహాయమైన పరిస్థితి అడిగితే ఎవరు స్పందించని పరిస్థితి మేము ఎన్నుకున్న ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందనే పరిస్థితి భయం ఎందుకంటే ప్రశ్నిస్తే ఎక్కడ అక్రమ కేసులు పెడతారో ఎక్కడ దౌర్జన్యాలు దాడులు చేస్తారో అని చెప్పి భయం ఒకవైపు మళ్ళీ బుకాయింపు ఒకవైపు బ్లాక్మెయిలింగ్ టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు గ్రామాల్లో చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఏమీ లేదు వారు ఏమీ చేయరు కేవలం ఇస్తున్న పెన్షన్లు లేదనుకుంటే ఆ రైతు బంధు మీరు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళుతే భారతీయ జనతా పార్టీని ఆదరిస్తే మీకు వచ్చే పెన్షన్లను కట్ చేస్తాం మీకు వచ్చే రైతు బంధును కట్ చేస్తామని చెప్పి ఒక దౌర్జన్యపూరిత వాతావరణం కల్పించిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తూ ఉంది ఏమీ అభివృద్ధి జరగట్లేదు గ్రామాల లోపల ఈరోజు ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు వారు చెప్పింది లేదు మేము గ్రామాలలో పోయి చూస్తే ఎంతో మంది నిరుపేదలు పక్కా ఇంటి నిర్మాణం కోసం ఆశగా ఎదురు చూసి ఈరోజు మోసపోయినామని చెప్పి మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళ ఇంటి పరిస్థితిని చూపిస్తూ ఉన్నారు రేకులు కట్టుకొని ఉన్నాం టర్పాలిన్లు కట్టుకొని ఉన్నారు కురుస్తున్న వర్షం వారిపైనే ఉంటుంది ఎండ వస్తే దాంట్లోనే మగ్గుతూ ఉన్నారు వర్షం వస్తే దాంట్లోనే కులుతూ ఉన్నారు దుర్భరమైన పరిస్థితులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు కనీసం సొంత జాగా ఉన్న వారికి కూడా ఆ ఆర్థిక సహాయం ఏదో చేస్తాము ఇల్లు కట్టుకోవడానికి అని 3 లక్షలు 5 లక్షలు 7 లక్షలు అని చెప్పారు ఎవరికి ఒక ఇంటి నిర్మాణం కోసం సింగిల్ గా ఒక ఇంటి నిర్మాణం కూడా జరగలేదు జరిపియని పరిస్థితి ఈరోజు ఈ గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ భరోసా కల్పిస్తా ఉంది సామాన్య ప్రజలకి ఇంటి నిర్మాణం కోసం ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారందరికీ కూడా సొంత ఇంటి నిర్మాణం చేస్తాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం ఎందుకంటే గడిచిన 9 సంవత్సరాల్లో భారతదేశంలో 3 కోట్ల 50 లక్షల మందికి పక్కా ఇంటి నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు సామాన్యుల సొంత ఇంటి కల నిర్మాణాన్ని సాకారం చేసిన గొప్ప మహామనిషి కనుకనే ఈరోజు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ నారకల్ నియోజకవర్గంలో జెండా ఎగరేయడం ఖాయం ఈ నారకల్ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే పదవిని సునాయాసంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు టీడీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా భారత్ మాతాకి జై.